ఒక భర్త పేరు రవి, మరో భర్త పేరు సుబ్రమణి. ఇప్పుడు మోసం చేసిన భర్త పేరు హరి. ఇలా శరణ్య పెళ్లి చేసుకుని మోసం చేసిన మగాళ్ళ లిస్ట్ బయటకు వస్తూనే ఉంది. ఇంకా ఈమె బాధితులు ఎంతమంది ఉన్నారనేది పెద్ద మిస్టరీగా మారుతోంది. కేవలం మేకప్ను అడ్డంగా పెట్టుకుని మ్యారేజ్ బ్యూరోల సాయంతో మగాళ్లకు వల విసురుతోంది శరణ్య. కొంతకాలం కాపురం చేసి ఆ తర్వాత వరకట్న వేధింపుల పేరుతో భర్తలపై కేసులు పెడుతూ వస్తోంది. వాటిని అడ్డం పెట్టుకుని ఆస్తులు రాయించుకోవడం స్టార్ట్ చేసింది. మన చిత్తూరు జిల్లా పుత్తూరులో మొదలైన శరణ్య అలియాస సుకన్య నిత్య పెళ్లిల వ్యవహారం తమిళనాడులోని తిరువళ్ళూరులో బయటపడింది. శరణ్య తెలివితేటలు చూసి పోలీసులే అవాక్కయ్యారంటే ఆశ్చర్యపోవాల్సిందే. శరణ్య మొదట పుత్తూరుకు చెందిన రవి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమె పేరు సుకన్య. కొంతకాలం రవితో కాపురం చేసి ఇద్దరు పిల్లలను కూడా కనింది. ఆ తర్వాత రవితో గొడవలు జరిగి విడాకులిచ్చింది. ఈ విడాకుల వెనకాల కూడా పెద్ద బ్లాక్మెయిలింగ్ కథ ఉన్నట్లు తేలుతోంది. రవి వైపు నుంచి ఎలాంటి తప్పు లేకున్నా కోర్టుకు వెళ్ళి మొగుడి మీద కేసులు పెట్టింది. కోర్టు ఆర్డర్తో పుత్తూరు పోలీసులు కూడా కేసులు పెట్టారు. అయితే శరణ్య అలియాస సుకన్యను వదిలించుకోవడానికి రవి ఏకంగా 10 లక్షల రూపాయలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంకా రవి వ్యవహారం పోలీస్ స్టేషన్లోనే ఉంది. రెండో పెళ్లికి సుకన్య పేరు మారింది. రవిని వదిలేసి తన తల్లి దగ్గరకు చేరిన సుకన్య తన పేరును సంధ్యగా మార్చుకుంది. ఫుల్గా మేకప్ కొట్టి ఫోటోను మ్యారేజ్ బ్యూరోలో పెట్టి బాగా డబ్బున్న బాబులను టార్గెట్ చేసింది. సంధ్య అనే పేరుతో సుబ్రమణి అనే వ్యక్తికి వల వేసింది. సుబ్రమణిని పెళ్లి చేసుకుని సుకన్య ఏకంగా 11 సంవత్సరాలు కాపురం చేసింది. 2019లో కరోనా వచ్చే వరకు సుబ్రమణితోనే ఉంది. అప్పటికే ఆమె వయసు 51 సంవత్సరాలు దాటింది. కానీ చూడ్డానికి 30 ఏళ్ల పడుచులాగే మెయింటైన్ చేస్తూ వచ్చింది. అయితే కరోనాతో తన తల్లిని చూసి వస్తాను అని చెప్పి సుబ్రమణికి ఎగనామం పెట్టేసింది. సుబ్రమణి ఆస్తులు కొట్టేసి మళ్ళీ పుట్టింటికి చేరింది. సుబ్రమణి కొంప ముంచిన తర్వాత సుకన్య మరోసారి తన పేరును మార్చేసింది. రెండో మొగుడికి సంధ్యగా పరిచయమైన సుకన్య ఇప్పుడు మూడో భర్త హరికి శరణ్యగా పరిచయమైంది. హరిది తమిళనాడులోని తిరువల్లూరు. ఇప్పటికే పెళ్ళై విడాకులు తీసుకున్న హరి మ్యాట్రిమోనీ వెబ్సైట్ల ద్వారా రెండో పెళ్లికి ప్రయత్నించాడు. శరణ్యగా మ్యాట్రిమోనీ సైట్లో ఉన్న సుకన్య ప్రొఫైల్ చూసి ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి శరణ్య వయసు మ్యాట్రిమోనీలో కేవలం 34 ఏళ్లుగా ఉంది. కానీ అప్పటికే ఆమె వయసు 54 ఏళ్ళు. మొహం మీద ముడతలను మేకప్తో కవర్ చేసిన శరణ్య అలియాస్ సుకన్య చాలా తెలివిగా హరిని అతని తల్లి ఇంద్రాణిని బుట్టలోకి దించి పెళ్లి కూడా చేసుకుంది. ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా శరణ్య అలియాస సుకన్య టార్గెట్ ఒక్కటే, తాళి కట్టిన వాడి ఆస్తిని కొట్టేయాలి. ఆ తర్వాత ఊరు విడిచి వెళ్ళిపోవాలి. ఎక్కువ మాట్లాడితే పోలీస్ కేసులు పెట్టి వేధింపులకు గురి చేయాలి. కానీ తిరువళ్ళూరులో శరణ్య ప్లాన్ రివర్స్ అయింది. ఎలాగో కట్టుకున్న భార్యే కదా అని నమ్మిన మూడో మొగుడు హరి శరణ్య వేధింపులు తట్టుకోలేక ఆమె పేరు మీద కొన్ని ఆస్తులు పెట్టడానికి రెడీ అయ్యాడు. అందుకోసం ఆధార్ కార్డు కావాలని అడిగాడు. అయితే ఆధార్ కార్డు మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్ను చూసి అవాక్కైపోయాడు. మనోడి మైండ్ బ్లాంక్ అయింది. అంతే, వెంటనే పోలీస్ స్టేషన్కు పరుగులు పెట్టిన హరి పెళ్ళాన్ని పిలిచి నిలదీస్తే నిజాలను బయటకొచ్చాయి. కేవలం మేకప్తోనే మొత్తం మ్యాటర్ నడిపించింది సుకన్య అలియాస శరణ్య. మేకప్ సాయంతో 20 ఏళ్ల వయసును తగ్గించేసింది. నవయవ్వనపు రూపాన్ని చూపించి యువకులను బుట్టలోకి దించింది. కానీ ఈమెను చూస్తే ఎవ్వరికీ అనుమానం రాలేదు. ఈ పాయింటే సుకన్యకు ప్లస్ పాయింట్ అయింది. మగాళ్లను మోసం చేయడానికి, ఫూల్స్గా మార్చడానికి ఉపయోగపడింది. 3 మగాళ్ల దగ్గర శరణ్య కావలసినన్ని ఆస్తులను లాగిందని తెలుస్తోంది. పోలీసుల విచారణలో శరణ్య నిజాలన్నింటినీ ఒప్పుకుందని తెలుస్తోంది. శరణ్య మామూలేం కాదు, భర్తల నుంచి ఆస్తులు కొట్టేయడానికి చాలా పగడ్బంతిగా ప్లాన్లు గీసుకునేదని తెలుస్తోంది. తిరువల్లూరులో కూడా భర్త ఆమె తల్లిదండ్రిని తీవ్రంగా వేధించింది. అత్త భర్తలను వేధించేది, శాలరీ మొత్తం తన చేతిలోనే పెట్టాలని చెప్పేది.
బీరువా తాళాలను తన చేతికే ఇవ్వాలని ఆస్తులను కూడా తన పేరు మీదకే రాయించాలని పోరు పెడుతూ ఉండేది. ఈ క్రమంలోనే అత్త ఇంద్రాణిని ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. ఈమె పోరు పడలేని భర్త ఆమె పేరు మీదకే ఆస్తి రాద్దామని ఆధార్ కార్డు ఇవ్వాలని కోరాడు. అయితే ఆధార్ కార్డులో వైఫ్ ఆఫ్ రవి అని ఉండటాన్ని గమనించిన సదరు భర్తకి అనుమానం వచ్చింది. దీంతో ఇంద్రాణి మరియు ఆమె కుమారుడు కలిసి కేసు వేశారు. పోలీసుల విచారణలో ఆమె వయసు 54 సంవత్సరాలని ఆమెకు రవి అనే వ్యక్తితో ఇదివరకే పెళ్ళైందని ఇద్దరు పిల్లలున్నారని తేలింది.